శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఈ రోజు జరగబోతుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ సమానం అవుతుంది, లేదంటే సిరీస్ శ్రీలంక చేతిలో ఇచ్చి రావాల్సి వస్తుంది. ముందు ఇండియా T20 గెలిచి మంచి ఊపు మీద ఉంది. 5 మ్యాచ్లు ఆల్రెడీ ఆడింది, కానీ ఇండియా బౌలింగ్ బాగా పటిష్టంగా అనిపిస్తున్నా కానీ బ్యాటింగ్ తేలిపోతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి 2 T20లో కోట మొత్తం పూర్తి కాకుండానే ఆల్అౌట్ అయింది. మొదటి మ్యాచ్ విజయం మెట్టు వరకు వెళ్లేసి విజయాన్ని చేరుకోక మ్యాచ్ను టైగా చేసుకుంటే 2వ మ్యాచ్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ అయినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తున్నా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మిగతా బ్యాట్స్మెన్లు విఫలమవుతున్నారు. ఈ మ్యాచ్లో కనీసం బ్యాటింగ్ మీద గురి పెట్టాల్సి ఉంది, ఎందుకంటే మనకు హేమాయమీలైనటువంటి కోహ్లీ అలాగే శ్రేయస్ అయ్యర్ రాహుల్ ఇలంతా ఉన్నా కానీ మ్యాచ్లో గెలవడము ఎందుకు కష్టంగా ఉందో అర్థం కావడం లేదు. ఒకటే కారణం, బాల్ మనకు కొలంబో పిచ్ అంటేనే స్పిన్కు సున్నదాయకంగా ఉంటుంది. అలాంటప్పుడు బాల్ వచ్చేంత వరకు చూసుకొని ఆడాలి, ముందుగానే అటు ఊపితే మాత్రం చాలా ప్రమాదమే. అది బ్యాటర్లు కొద్దిగా గుర్తు తెచ్చుకొని ఆడితే బెటరు. అసలు ఈ సిరీస్లో కోహ్లీ యొక్క బాధ్యతలు ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి. ఇంత గత మ్యాచ్లో చూస్తే కోహ్లీ, ఈ సిరీస్ కాకుండా అంతకుముందు మ్యాచ్లో చూస్తే కోహ్లీ చాలా బాధ్యతాయుతంగా స్లోగా ఆడుతూ మ్యాచ్ పార్ట్నర్షిప్ను పెంచుతూ ఉండేవాడు, కానీ ఈ సిరీస్లో అది విఫలమైంది. అందువలన ఆ భారం మొత్తం టీం మీదనే పడుతుంది. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ మరో 2 సిక్స్లు కొడితే క్రిస్ గెయిల్ యొక్క రికార్డును బద్దల కొడతాడు, ప్రపంచంలోకెల్లా ఎక్కువ సిక్స్లు కొట్టిన 2వ బ్యాట్స్మెన్గా అవుతాడు. రోహిత్ శర్మ కంటే ముందు సాయిద్ అఫ్రీది ఉన్నాడు పాకిస్తాన్ బ్యాట్స్మెన్. ఇంకా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలివి సిరీస్ సమం చేయాలని కోరుకుంటున్నాము. అంటే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది, కానీ అది ప్రభావం చూపించే అంత కాదు. స్క్వాడ్ మేబీ శుభం దిబే మార్చొచ్చు అనిపిస్తుంది, రెస్ట్ ఆఫ్ ప్లేయర్స్ అంతా అలాగే ఉండొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.